ఈరోజు మళ్ళీ రేటు పెరిగింది. అవును, ఇది నిజమే. ఈరోజు రేటు గత 3 వారాల కంటే ఎక్కువగానే పోయాయి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ధనంజయ పబ్లా యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రేట్లు కనుక ఒకసారి చూసినట్లయితే గత 3 వారాల కంటే కూడా ఎక్కువ రేట్లు అనేది పోవడం జరిగింది. ఈరోజు కాయలు కూడా అధిక సంఖ్యలోనే వచ్చాయి. అయినప్పటికీ కూడా రేట్లు అనేది ఎక్కడ తగ్గకుండా ఇంకా గత 2-3 రోజుల కంటే కూడా ఎక్కువగానే వేశారు. అయితే 30,000 పైన అయితే కాదు, 30,000 లోపనే. ఇక మార్కెట్కి వచ్చిన కాయలు కానీ ఈరోజు రేట్లు కానీ చూసినట్టయితే ఈరోజు మొత్తం మార్కెట్కి 840 టన్నులు చీనీకాయలు అయితే రావడం జరిగింది. 20,000తో స్టార్ట్ అయింది ఈరోజు మార్కెట్టు. కలర్ కాయ, పచ్చికాయ అనే సంబంధం లేకుండా అన్నీ కూడా ఈక్వల్గానే వెళ్ళాయి ఈరోజు రేట్లు. 20,000తో స్టార్ట్ అయ్యి కాయ సైజును బట్టి టాపు 28,000 వరకు మార్కెట్ అనేది అధిక సంఖ్యలో రేట్లు పోవడం జరిగింది. 29,000 కూడా కొన్ని మండీల్లో అనేది 29,000 కూడా వేశారు. అయితే టాప్ రేట్లు 28,000-29,000 అని మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇక పల్లెల్లో విషయానికి వస్తే పల్లెల్లో కూడా 30,000 పైనే కొంటున్నారు. 30,000 నుంచి దాదాపు 37,000 వరకు కూడా కొంటున్నారని అంటున్నారు. 37,000 వరకు అనేది అయితే మా ఏరియాలో ఎక్కడ జరగలేదు. 33,000-34,000 వరకు అయితే మా ఏరియాలో అయితే జరుగుతూ ఉంది. మిగతా ఏరియాలో ఎలా జరుగుతుందో తెలియదు. అలాగే మనకు ఒక చిన్న కామెంట్ కూడా వచ్చింది, అదేమంటే ఢిల్లీ మార్కెట్ గురించి. ఏ గ్రేడ్ వచ్చేసి 45,000, బీ గ్రేడ్ వచ్చేసి 42,000తో మా ఢిల్లీ మార్కెట్ పోయిందని చెప్పేసి అన్న కామెంట్ పెట్టారు ఎవరు అన్న తెలియదు నాకు కూడా. కాకపోతే ఈరోజు రేట్లు అయితే బాగానే పోయినాయి. ఇంకా రేపు ఆదివారం కాబట్టి సెలవు ఉంటుంది మార్కెట్కి. మాకు దగ్గరలో ఎక్కడన్నా అమ్ముతుంటే ఆ రేట్లు అనేది నేను ఇక్కడ వీడియోలో చెప్పడం జరుగుతుంది సోమవారం రోజు. మీరు కూడా మీ దగ్గరలో పల్లెల్లో కానీ మీ ఊళ్ళో కానీ ఎక్కడైనా రేట్లు అనేది కాయ సైజును బట్టి ఎలా పెడుతున్నారనేది మీరు కామెంట్ అయితే చేయండి. వీడియో కొంచెం కంగారుగానే చేశాను, లేట్ అయిందని చెప్పేసి ఎక్కడైనా తప్పులు ఉంటే క్షమించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.